ఇంకొకసారి ప్యాకేజీ అంటే మూడు పెళ్ళిళ్ళు అంటే చెప్పు తెగుద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కడికి చెప్పు చూపించి మరీ చెప్పారు ఇక మా చెప్పులతో కూడా కొట్టించుకోవాలంటే ఇక వాళ్ళని మాట్లాడొచ్చు మరి సిగ్గు ఉండాలి ఒకసారి చెప్తే సిగ్గు ఉండాలి చెప్పు చూపించి మరి అంటే మరి పవన్ కళ్యాణ్ గారు మంచి గట్టి చెప్పులు వాడతారనో మరి ఏమో పదే 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 ప్యాకేజీ పెళ్ళిళ్ళు ఆయన మొన్న ఎన్నికలకు కూడా మా యువకులందరి దగ్గరికి వెళ్లి గాజు గ్లాసు నా గుండెల్లో గుచ్చుకుంటుంది బాబు బాబు ఆ గెలవదురా నాకే ఏంట్రా బాబు నేను ఓట్లు నేను గెలుస్తానని చెప్పి ఇళ్ళిళ్ళు తిరిగి అడుక్కొని ఓట్లు వేయించుకున్న అమ్మటి ఆంబోతు అసలు వాడికి ఏం సాగించారో తెలుసా ఇరిగేషన్ మంత్రి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పగలవా నువ్వు 2022 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు అంతకుముందు అనిల్ యాదవ్ 2019 అన్నాడు 21 అన్నాడు 22 అన్నాడు డిసెంబర్ అన్నాడు అన్నీ అయిపోయినాయి 23కి వచ్చాం పోలవరం అసలు పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పగలవా నువ్వు నీ శాఖ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి అసలు ఒక డేట్ చెప్పగలవా అంతకుముందు వాళ్ళు పిచ్చి డేట్లన్నా చెప్పారు నువ్వు అసలు అది కూడా చెప్పలేవు ఎప్పటికో పూర్తి అయిద్దంట అయినప్పటికీ అయిద్దంట నువ్వెందుకు రా బోడీ ఇరిగేషన్ మినిస్టర్ నువ్వెందుకు మేము చెప్తాం ఏదైనా కావాలంటే మీరు ఎందుకు అసలు ఇంకా రోజా కూజా ఇంకోసారి మాట్లాడితే నీ బ్యాండ్ బాజా మోగిద్దమ్మా నువ్వు ఊరికూరిక కారు కొత్తలకు వస్తూ ఉంటావు నీకు అసలు ఆ అన్నదమ్ముల్ని ఏదైనా అనే హక్కు నీకుందా మంత్రి పదవి రాగానే మొట్టమొదటి హుట్టే హుట్టేని ఏం చేసింది కుటుంబాన్ని మొత్తం వేసుకొని మొత్తం బొక్కేలు అయ్యి పట్టుకుని ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళావు అవును కదా అసలు సొంత ఊళ్ళకి ఏం చేయలేరన్నావు బ్లడ్ బ్యాంక్ ఎవరిది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఎవరు చేసింది ఐ బ్యాంక్ ఎవరిది మొన్న కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని వేల సెంటర్లు చిరంజీవి గారు పంచిపెట్టారు ఒక్క సోషల్ మీడియా అయినా ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్తున్నారా మీరు అసలు అన్నదమ్ముల్ని మాట్లాడే హక్కు వీళ్ళకి అసలు ఎక్కడుంది కాకపోతే మేమెవరూ సరిగ్గా మాట్లాడట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారేమో తప్ప అందుకమించి బయటకు వస్తే మొన్న విమానాశ్రయంలో వైజాగ్ లేదు అన్నారు 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 ఈసారి అనడం కాదు నిజంగా తంతారు ఇలా పిచ్చుకొత్తలు కూస్తే జన సైనికులు మొత్తం నిజంగా తంతారు చెప్పండి మేడం రోజా గారు కొంతమంది పని లేని వ్యక్తులు పని కట్టుకొని సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు నమస్తే అండి నా పేరు బడే కోమలి నేను గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీని పని లేని వ్యక్తులు అంటే మంత్రుల దగ్గర నుంచి అందరూ వస్తారు వాళ్ళకి వేరే పనేం లేదు అంటే పవన్ గారిని తిట్టడమే ఎజెండాగా ప్రాతిపదికగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిటీ పరంగా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి పిల్లికి మెళ్ళో గంట కట్టడానికి అన్నట్టుగా అక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వాళ్ళకి అసలు ఏ శాఖ ఇచ్చారో వాళ్ళకే తెలియదు ఆ శాఖలో ఏం నిర్వహించాలనేది వాళ్ళకి అంతకన్నా తెలియదు ఇక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి రెడీగా కూర్చొని ఏ చిన్న అంశం దొరికినా కూడా దాని మీద ఇక దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే పనులేం లేవు రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా అభివృద్ధి చేయాలి మనకి ఇచ్చిన శాఖలు ఏంటి వాటిని ఎలా నిర్వహించాలి ఇలాంటి పనులైతే అసలు వాళ్ళకి అసలు లేనే లేవు ఎందుకంటే ప్రజల నుంచి మద్దతుతో వచ్చిన నాయకులు కాదు వాళ్ళు ఎవరు డబ్బు కానీ డబ్బు మద్యం ఇవన్నీ ప్రాతిపదికగా చేసుకొని జనాల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ అంతకుమించి వాళ్ళకి ఇంకా వేరే రకంగా ఎలా తెలుస్తుంది అనేది మనం అనుకోవడం మన అవివేకం అదంతా చెప్పండి మేడం ప్యాకేజీ అంటున్నారు సిబిఎన్ దత్తపుత్రుడు అంటున్నారు ప్రధానంగా మూడు పెళ్ళిళ్ళు అంటున్నారు ఇంతకు మించి విమర్శలు అయితే ఏమి చేయలేని పరిస్థితి ఈ నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఇంతకు మించి విమర్శలు చేయలేకపోతున్న నాయకులకి ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు ఆల్రెడీ ఒకసారి చెప్పారు ఎప్పుడైతే వైజాగ్లో ఆయన ఆపడం జరిగిందో మంగళగిరి స్టేట్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఇంకొకసారి ప్యాకేజీ అంటే మూడు పెళ్ళిళ్ళు అంటే చెప్పు తెగుద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కడికి చెప్పు చూపించి మరీ చెప్పారు ఇక మా చెప్పులతో కూడా కొట్టించుకోవాలంటే ఇక వాళ్ళు మాట్లాడచ్చు మరి సిగ్గు ఉండాలి ఒకసారి చెప్తే సిగ్గు ఉండాలి చెప్పు చూపించి మరి అంటే మరి పవన్ కళ్యాణ్ గారు మంచి గట్టి చెప్పులు వాడతారనో మరేమో పదే 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 ప్యాకేజీ పెళ్ళిళ్ళు అది చెప్పారు అరే బాబు నా కర్మిట్ల కాలిందిరా అవసరమైతే మీరు చేసుకోండి రా అని చెప్పారు ఒక్కొక్కడు పైకేమో ఒక పెళ్ళాలు వెనకేమో ఎన్ని భాగవతాలు నడుస్తున్నాయో ఆవిడకి తెలియదు ఒక నిజాయితీగా ఉన్న నాయకుణ్ణి ఒక నిజాయితీ పరుణ్ణి ఆయన ఏమి అక్రమ సంబంధాలు ఏమి మీకు తెలియదుగా ఎవడెవడికి ఎన్ని ఉన్నాయి ఎవడికి తెలుసా ఎవడికి తెలుసు మేము వచ్చి చూస్తాం మీ ఇళ్లలోకి ఆయన నిజంగా న్యాయబద్ధంగా వాళ్ళకి విడాకులు ఇచ్చి చేసుకున్నారు పరిస్థితులు అట్లా వచ్చినాయి ఆయన ఏ మహిళకి అన్యాయం చేయలేదే మీరు ఎందుకు మాట్లాడతారు పద్దాక ఏదన్నా ఉంటే విధానపరంగా రండి కూర్చుందాం మాట్లాడదాం ఆయన దాకా అక్కర్లో వేరే మహిళలో మేమున్నాం అసలు మాతో మాట్లాడలేరు మీరు డిబేట్లలో ఆయన దాకా ఎందుకు మీకు మేడం చెప్పండి ప్రధానంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన శాఖ మీద ఎలాంటి ట్వీట్స్ చేయకుండా ఒక ట్విట్టర్ ఖాతాలో కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ చేస్తున్న ట్వీట్స్ని ఏ విధంగా చూడొచ్చు రేపు రానున్న
ఎలక్షన్స్ లో ఆయనకి సీట్ ఇచ్చి మళ్ళా అక్కడ గెలిచే అవకాశం ఉంటదంటారా లేదంటారా? అసలు రానున్న ఎలక్షన్ల దాకా తెలియదు మీకు. నేను గుంటూరు జిల్లా కదా, మా సత్తెనపల్లి మా కాన్స్టే మా నియోజకవర్గం అక్కడదే కదా, మాకు జిల్లాలోనిదే. ఆయన మొన్న ఎన్నికలకు కూడా మా యువకులందరి దగ్గరికి వెళ్ళి గాజు గ్లాసు నా గుండెల్లో గుచ్చుకుంటుంది, బాబు బాబు ఆ గెలవదురా నాకేంట్రా బాబు నేను ఓట్లు నేను గెలుస్తానని చెప్పి ఇళ్ళు తిరిగి అడుక్కొని ఓట్లు వేయించుకున్న అమ్మటి ఆంబోతు ఆంబోతు అసలు వాడికి ఏం సాకిచ్చారో తెలుసా? ఇరిగేషన్ మంత్రి. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావు చెప్పగలవా నువ్వు? 2022 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. అంతకుముందు అనిల్ యాదవ్ 2019 అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు, డిసెంబర్ అన్నాడు, అన్నీ అయిపోయినాయి, 23కి వచ్చాం. పోలవరం అసలు పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పగలవా నువ్వు? నీ శాఖ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి. అసలు ఒక డేట్ చెప్పగలవా? అంతకుముందు వాళ్ళు పిచ్చి డేట్లన్నా చెప్పారు, నువ్వు అసలు అది కూడా చెప్పలేవు. ఎప్పటికో పూర్తి అయిద్దంట, అయినప్పటికీ అయిద్దంట. నువ్వెందుకు రా బోడి ఇరిగేషన్ మినిస్టర్ నువ్వెందుకు? మేము చెప్తాం ఏదైనా కావాలంటే. మీరు ఎందుకు అసలు ఇంకా చెప్పండి. రోజా గారు అయితే మొన్న ఈ మధ్య పెద్ద కామెంట్స్ అయితే చేశారు, రామ్ చరణ్ కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సొంత ఊర్లకే ఏం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారు, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని చెప్పేసి ఆమె చాలా నిస్సిగ్గుగా ప్రశ్నించిన పరిస్థితి. దీనికి మీరేం చెప్తారు? రోజా కూజా ఇంకోసారి మాట్లాడితే నీ బ్యాండ్ బాజా మోగిద్దమ్మా. నువ్వు ఊరికూరిక కారు కొత్తలకు వస్తూ ఉంటావు, నీకు అసలు ఆ అన్నదమ్ముల్ని ఏదైనా అనే హక్కు నీకుందా? మంత్రి పదవి రాగానే మొట్టమొదటి హుటేన్ ఏం చేసింది, కుటుంబాన్ని మొత్తం వేసుకొని మొత్తం బొక్కేలు అయ్యి పట్టుకుని ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళావు. అవును కదా, అసలు సొంత ఊళ్ళకి ఏం చేయలేరంటున్నావు? బ్లడ్ బ్యాంక్ ఎవరిది? ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఎవరు ఇచ్చేసింది? ఐ బ్యాంక్ ఎవరిది? మొన్న కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని వేల సెంటర్లు చిరంజీవి గారు పంచిపెట్టారు? ఒక్క సోషల్ మీడియా అయినా ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్తున్నారా? మీరు అసలు వాళ్ళ అన్నదమ్ముల్ని మాట్లాడే హక్కు వీళ్ళకి అసలు ఎక్కడుంది? కాకపోతే మేమెవరూ సరిగ్గా మాట్లాడట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారేమో తప్ప, అంతకుమించి బయటకు వస్తే మొన్న విమానాశ్రయంలో వైజాగ్ లేదు అన్నారు అన్నారు అన్నారు, ఈసారి అనడం కాదు నిజంగా తంతారు. ఇలా పిచ్చుకొత్తలు కూస్తే జన సైనికులు మొత్తం నిజంగా తంతారు, అది జాగ్రత్త పడాలి వాళ్ళు. కళ్యాణ్ గారి గురించి, రేపు రానున్న ఎన్నికల్లో కళ్యాణ్ గారి పాత్ర కానివ్వండి, యువత పాత్ర కానివ్వండి, ఎలా ఉండాలంటారు? వేరే మహిళలు ఇంకా మరింత ప్రజలను ఏ విధంగా చైతన్యం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మంచి ప్రశ్న అడిగారండి. ఈరోజున మీకు తెలుసు సభ ఎందుకు నిర్వహిస్తున్నారనేది, వివేకానంద గారి జయంతి ఉత్సవం యువజన ఉత్సవం సందర్భంగా ఈ రోజున యువత గురించి గళమెత్తనున్న మా జనసేన ఆయన ఒక్కళ్ళు చెప్పడం కాదు, ఉత్తరాంధ్రలో ప్రధానంగా వలసలు ఒక యువకుడు చెప్పాడు మొన్న మనోహర్ గారు మీటింగ్ జరిగినప్పుడు. అనా మేము పొట్ట కూటి కోసం కాదు, పుస్తకాలు కూడా చేత పట్టుకొని మేము వలస వెళ్లాల్సిన పరిస్థితి, మాకు విద్యావకాశాలు ఇక్కడ అంతగా లేవని చెప్పేసి బాధపడిన సందర్భం. ఈ రోజున ఏ నాయకుడైనా కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ అంతకుముందు ఎవరైనా కానీ యువత గురించి ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జనవరి 1st కల్లా జాబ్ క్యాలెండర్ అన్నాడు, వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఒక్క జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశాడు జనవరి 1st. ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ నుంచి. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చేసరికి ఆయన యువత గురించి కాదు, ప్రతి ఒక్క వర్గం గురించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆలోచన చేస్తున్నారు. మహిళలకు కానివ్వచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, యువత కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి మా మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పాము మేము. అలాగే కాకుండా ఈ రోజున ఈ నెక్స్ట్ ఏదైతే ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు 24, 23 ఎప్పుడైనా సరే యువకులు కానీ మేము వీర మహిళలను కాదని సిద్ధంగా ఉన్నాము. ఆయన ఒక విధానపరంగా వెళ్తున్నారు, ఇలాంటి నాయకుడు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, ఇక ముందు కూడా రాబోడు. ఆ ఫుల్ సపోర్ట్ యువత నుంచి మహిళల నుంచి ఆయనకి పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. అసలు అలాంటి ఆలోచనలు ఏమి మాకు లేవండి. మా మొన్న సత్తెనపల్లి జరిగిన మీటింగ్ లో ఒకటే చెప్పారు మా అధ్యక్షుడు వారు, వ్యూహాన్ని నాకు వదిలేయండి, నేను నడిపిస్తాను, నా మీద నమ్మకం ఉంచండి, అసలు మేమేం ఆలోచించమండి, ఆయన్ని అధికారంలోకి ఎలా కూర్చోబెట్టాము పెట్టాలి అనే దాని మీదే మా ఆలోచన అంతా. వ్యూహాన్ని ఆయనకు వదిలేస్తాం, పనిని మేము తీసుకుంటాము. ఆ దిశగా ప్రయాణం చేస్తుంది జనసేన.